అందరికి నమస్కారం. ఈరోజు 16వ వార్డు బాలకృష్ణారెడ్డి నగర్. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఏరియాస్ అంతా ఇక్కడ సందర్శించడం జరిగింది. ఎందుకంటే ఈ ఏరియా ముఖ్యంగా వాన వచ్చిన వరద వచ్చిన ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ రోడ్లు లేక డ్రైన్స్ లేక చాలా దుర్బంధమైన పరిస్థితి కూడా ఉండటం చూసాం. కాబట్టి ఈ వార్డులో ప్రత్యేక శ్రద్ధ వహించి ఈరోజు ఈ రోడ్స్ డ్రైన్స్ ఆల్రెడీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో దాదాపు 2 కోట్ల పైచకు రోడ్డు డ్రైన్స్ వేయించడం జరిగింది. అయినా కూడా ఇది చాలా పెద్ద వార్డు, చాలా దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ నీరు ఆగిపోయి అదేవిధంగా వాటి వలన వ్యాధులు అవన్నీ కూడా రావటం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఏరియాని ముందుగా బాగా చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కావలి నియోజకవర్గానికి మన గౌరవ ఎంపీ ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు 70 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. వాటన్నింటినీ కూడా ఈ కాలనీకే వెచ్చించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వార్డు చేయగా అనే తపనతో మేమంతా అక్కడ ఇక్కడ రోడ్స్ డ్రైన్స్ దాదాపు మొత్తం రోడ్స్ 8 రోడ్లు ఇక్కడ 70 లక్షలకి ముందు ఆ రోడ్స్ సంబంధించి కాగవు ఫస్ట్ మొదటి విడతలో కాగవు అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ వర్క్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా వేగవంతం చేసి వీళ్ళంతవరకు డిసెంబర్ కాగా ఆ వర్క్స్ అనేవి కూడా కంప్లీట్ చేయాలని చెప్తాను. అదేవిధంగా మా కాంట్రాక్టర్ కూడా చేసే వర్క్ బాగా చేయాలి, క్వాలిటీ వర్క్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నారు, వాటిని ఆ విధంగా కాకుండా ఇంకా క్వాలిటీగా బాగా చేయాలని చెప్పడం జరిగింది. తప్పకుండా క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందుకే అధికారులు కూడా మేము చెప్పేది వర్క్ చేసేటప్పుడు కాంట్రాక్టర్స్ కావచ్చు ఎవరైనా సరే ఆ వర్క్ క్వాలిటీ కూడా పరిశీలించాలని కూడా నేను చెప్తాను. ఇక మీద జరిగే వర్క్స్ ఆ క్వాలిటీని పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందని కూడా చెప్తున్నాం. కాబట్టి ఈ వర్క్స్ వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి అదేవిధంగా ఆ రోడ్డు ముందు టెంపరీగా డస్ట్ కావచ్చు గ్రావెల్ కావచ్చు కొంత ఆ రోడ్డు చదును చేసి ప్రజలకి వచ్చిపోయేదానికి ఇబ్బంది కాకుండా చేసి తొందరగా మొదలు మిగతా రోడ్స్ కూడా కాంక్రీట్ రోడ్స్ వేసేదానికి కృషి చేస్తామని కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఈ ఇక్కడ మా మెయిన్ ప్రధాన కాగవ ఒకటి వస్తూ ఉంది, అది రైల్వే గ్రాంట్స్ పోతా ఉంది మందారి చెరువుకి. దాన్ని కూడా ఇమీడియట్గా రేపటి నుంచే మిషన్స్ పెట్టి క్లీన్ చేసి ఆ మందారి చెరువు దాకా ఆ వాటర్ సుజోగపోయే విధంగా చేయాలని కమిషనర్ గారికి అదేవిధంగా మా నాయకు గారు చెప్పినాం. అది కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే రాబోయేది వానాకాలం కాబట్టి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయాలి. ఎందుకంటే అదేవిధంగా ముఖ్యంగా ఈ చాకలు వీధి అంటారు ఫస్ట్ మెయిన్ రోడ్ని కూడా దాదాపు 50 లక్షలతోటి కాంక్రీట్ రోడ్డు కూడా స్టార్ట్ చేయమని చెప్పున్నాము. అది కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు కూడా తెలియజేస్తాం. నిజంగా ఎందుకంటే మేము మొదటి నుంచి కూడా చెప్తాను, కావలి పట్టణంలో ఎక్కడైతే మట్టి రోడ్లు ఉన్నాయో ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ లేదో వాటికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి వాటిని కంప్లీట్ చేసి తర్వాత ఎక్కడైతే రోడ్లు మరి డ్యామేజ్ అయినాయో అటువంటి వాటిని టేకప్ చేస్తాం. ఈ లోపగా ప్రతి ఒక్క వార్డుకి కూడా దాదాపు 10 లక్షల రూపాయలు నేను శాంక్షన్ చేసి చేయమని చెప్పినాం కమిషనర్ గారికి వారికి. ఎందుకంటే ఎక్కడైనా డ్రైనేజ్ దెబ్బతిన్నా రోడ్స్ ఎక్కడైనా దెబ్బతిన్నా ఏదైనా కాంక్రీట్ రోడ్స్ డ్రైనేజ్ అదేవిధంగా ఇంకేదైనా ఎలక్ట్రికల్ పోల్స్ ఇబ్బంది ఉన్నా ఇవన్నీ కూడా చేయాలని దాదాపు ప్రతి ఒక్క వార్డుకి 10 లక్షలు శాంక్షన్ చేస్తుంది. వాటిని కూడా త్వరితగతిన కంప్లీట్ చేసి కావలి ప్రజలకి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క వార్డు కూడా చేయాలనేదే మా భావన. తప్పకుండా అవన్నీ కూడా చేసి కావలి ప్రజలకి మంచి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఈరోజు జబోదిన్న ఫిషింగ్ హార్బర్ కూడా కంప్లీట్ అవుతూ ఉంది. ఒక పక్క రామాయపట్నం పోర్టు శగవేగంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ను కూడా కావలికి మన రుద్దుకోట వైపుకి తీసుకొచ్చేదానికి ఆల్రెడీ సూచన ఇచ్చిన కలెక్టర్ గారికి ఆ ఎయిర్పోర్ట్ కూడా మన కావలికి వచ్చిందంటే మన కావలికి 10 కిలోమీటర్లోనే ఎయిర్పోర్ట్ వస్తుంది. కాబట్టి మన కావలి కూడా బాగా అభివృద్ధి చెందేదానికి టువార్డ్స్ రామాయపట్నం సైడు రుద్దుకోట సైడు ఇదంతా కూడా
అభివృద్ధి చెందేదానికి మంచి అవకాశం కూడా వస్తుంది. దీనివలన మనకి నెల్లూరు నుంచి కావచ్చు, ఒంగోలు నుంచి కావచ్చు, ఎయిర్పోర్ట్ కూడా దగ్గర అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా వీగన్నంత తొందరగా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా సీఎం గారు మన సంఘం వచ్చినప్పుడు బైపాస్ కెనాల్, సంఘం బైపాస్ కెనాల్ అంటే అదేవిధంగా సంఘం నుంచి మన సమ్మస్ట్ ట్యాంక్ పైప్ అయిన వర్క్ కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్గా ఉంది. ఇవన్నీ అయిపోతే నీటికి కూడా ఇబ్బంది కాకుండా రైతాంగానికి అటు కావగి నేర్చుకో గొప్పది తాగు నీటికి కూడా ఇబ్బంది కాకుండా అయిపోతే అదేవిధంగా మన ట్రంక్ రోడ్ కూడా వర్క్ జరుగుతూ ఉంది. వానాకాలం కాబట్టి కొద్దిగా నిర్వేష్యంగా అక్కడ ఇబ్బందికరంగా ఉంది కాబట్టి పనిచేయడానికి కొద్దిగా ఆగుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా ఎన్నో రోజులుగా మత్స్యకారులు అందరూ పోయేది తుమ్మకంటగడ్డు. అది చాలా దారుణమైన పరిస్థితిగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యం వల్ల ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వము అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఆ రోడ్డుని, ఆ మత్స్యకారులు పోయే గ్రామాలు అనేక గ్రామాలను కలిపి ఆ తుమ్మకపెంట రోడ్డుని ఏ విధంగా పట్టించుకోకుండా ఆ విధంగా వదిలేయటం వల్ల ఈరోజు అది చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. దానికి సంబంధించి టెండర్ అన్నీ కూడా అయిపోయి ఉన్నాయి. కాకపోతే కొన్ని టెక్నికల్ మిస్టేక్స్ వల్ల కొన్ని బ్రిడ్జెస్, ఒకటి మన్నగ దీని కాడ బ్రిడ్జ్ కావచ్చు, అదేవిధంగా మన ఆమదావ దీని తర్వాత కోగా దీని కాడ ఒక బ్రిడ్జ్ కావచ్చు, ఆ రెండు ఆ రోజు మిస్ అయినందువల్ల ఆ రెండు కూడా ఎస్టిమేషన్ చేసి ఇప్పుడు పంపించాము. అవి తొందరలో ఇంకొక 15 రోజులు అయిపోతాయి. వచ్చేనాగా లేదా జనవరి డిసెంబర్లో ఆ వర్క్స్ కూడా స్టార్ట్ చేసి అందరికీ మత్స్యకారులకి ఇబ్బంది కాకుండా వచ్చిపోయేదానికి, అదేవిధంగా ఒక పక్క ఫిషింగ్ హార్బర్ కావచ్చు, ఒక పక్క రామాయపట్నం పోర్టు కూడా పోయేదానికి చాలా ఈజీగా ఉండే విధంగా ఆ రోడ్డుని కంప్లీట్ చేస్తామని తెలుసు. ఇది అన్నీ కూడా తెలిసినా కూడా కొంతమంది రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ కాదు అంటే ఆ రోడ్డు బ్యాడ్గా ఉంది నాకు తెలుసు, కావాలి పెద్దగా తెలుసు, టెండర్ అయింది తెలుసు, ఆ మిస్టేక్స్ జరిగినవి తెలుసు, ఆ కాంట్రాక్టర్ని కూడా మేము పదే వీగినంత తొందరగా చేయాలని కాంట్రాక్టర్ని అదేవిధంగా అధికారులను కూడా మేము ఒక పక్క ఎంబడిస్తున్నాం, ఫాలో చేస్తున్నాం. అయినా కూడా ఈ తెలుగుదేశం ఒక ఏదో రాజకీయ అందుకోసం అడబ్బు వేసి అనేక పొగులాడేది ఇవన్నీ వీడియో ఇవన్నీ జిమ్మిక్స్ అన్నీ కూడా చేసేది చూస్తాను. కాబట్టి ఏదేమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ మేము తప్పకుండా కంప్లీట్ చేస్తాం. మేము మాటకు చెప్పేవాళ్ళం కాదు, చేతలతో చేసి చూపించేవాళ్ళమే అని మీకు రోజు. ఎందుకంటే గతంలో చూసే ఎయిర్పోర్ట్ ఫౌండేషన్ వేసు, జబోదేని ఫౌండేషన్ వేసు, రామాయపట్నం ఫౌండేషన్ వేసు, అవన్నీ ఎప్పుడు వేస్తారు, ఎలక్షన్ వస్తున్నాయంటే ముందు మంత్ వేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటగాదు, వేసాడంటే చెప్పాడంటే చేస్తాడంతే, అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రామాయపట్నం పోర్టు ఎంత శగవేగంగా జరుగుతుందో, అదే ఫిషింగ్ హార్బర్ ఎంత శగవేగంగా జరుగుతుందో, ఈరోజు ఫిషింగ్ హార్బర్ కూడా జనవరిలో ఓపెనింగ్ పెట్టుకోవాలని తగ్గించి అదే ఆ టైంలోనే జగనన్న వేవర్స్ ఈరోజు దాదాపు 8 హౌస్ ఒకే ప్రదేశంలో 150 ఎకరాల పైచి ల్యాండ్లో ఈరోజు జగనన్న వేవర్ట్ అంతా కంప్లీట్ అవుతుంది. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓపెనింగ్ చేయాలని మా కోరిక. కాబట్టి ఈరోజు ఇది పేదల యొక్క ప్రభుత్వం, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన బ్రహ్మాండది. ఇంకపోతే ఈ మధ్య కొన్ని రాజకీయ పార్టీలు కావాలని, ఎందుకంటే కావాలని కావగిగా అంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ రాజకీయాలు, ఎక్కడ కూడా ఈ